టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్లో లోయెస్ట్ ఫీజ్ అండ్ స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ని నేడే సంప్రదించండి. ఏంట్రా కాలేజీలో బీర్ బాటిల్? డిసిప్లిన్ లేకుండా తాగితే తాగారు కానీ కామన్ సెన్స్ లేకుండా ఇక్కడ పడేస్తారా? ధైర్యంగా క్యాంపస్లో స్మోక్ చేస్తూ ఈడేమో డిసిప్లైన్ కోసం, డ్రెస్ సెన్స్ సరిగ్గా లేదు కానీ నువ్వేమో కామన్ సెన్స్ గురించి చెప్పడం ఎండడానికి గొప్ప కామెడీ ఉందిరా అబ్బాయి. చెప్పావులే. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇది క్యాంపస్ేనా? స్మోక్ చేయకూడదని తెలీదా? అదే క్యాంపస్లో బీర్ బాటిల్ ఉన్నాయి, దానికంటే ఇది బెటరే కదా సార్. నేను రాత్రి ఎవరో తాగేసి పడేసినట్టున్నారు. అంటే నైట్ చేస్తే పర్లేదు, మార్నింగ్ చేస్తే తప్పొచ్చిందా? అది నీలాంటి వాడు ఎవడో పడేసి ఉంటాడు. మాలాంటి వాళ్ళు సీక్రెట్గా ఏం చేయలేము సార్, ఇది ఇలా పబ్లిక్గా దొరికిపోతుంటాం. ఇలాంటి పనులన్నీ చేసేది మీలాంటి వాళ్ళే. మెకానికలా? సిఎస్సి. ఓ, సిఎస్సి వాళ్ళు బాగా డెవలప్ అయ్యారే. ఏది బాబు నీ ఐడి? మీరు ప్రొఫెసరా? ఐఎమ్ యువర్ ప్రిన్సిపల్ సార్. సారీ సార్, ఇదే మనసులో పెట్టుకోండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. ప్రిన్సిపల్ అని చెప్పాలి కదా. ఇల్లహే, నాకు నా బ్రాంచ్ ఏటో కూడా తెలియదు. ఆయన పేరేంట్రా? ఆయన అడిగా. పరిగెత్తే టైంలో పరిచయాలు ఎందుకులే? ఎస్టీ చెప్పరా. అసలు ఎస్టీ అంటే ఏంటన్నా? అన్న ఏంట్రా? సార్ అనాలి. సారీ సార్. ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి సార్. చిరంజీవి ఇలా డాన్స్ చేస్తావా? చేస్తాను సార్. అంటే చిరంజీవి అంత గొప్పవాడు అంటారు, అరే పక్కకు తీసుకెళ్ళండి రా. సార్ సార్. మై నేమ్ ఇస్ సాయి కిరణ్ సార్. మై హాబీస్ ఇస్ ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. నేను అడిగానా? ఎంసెట్ ర్యాంక్ ఎంత? 724 సార్. అయితే ఎవరికి? అంటే నాకన్నా నీకు మంచి ర్యాంక్ వచ్చిందని ఇండైరెక్ట్గా ఇన్సల్ట్ చేస్తున్నావు అనమాట. ఇన్ని తీసుకెళ్ళండి రా. సార్ సార్ సార్. ఏంటి, ఏం మాట్లాడో, పొగరా? సార్ అది. గట్టిగా మాట్లాడు సార్. అంటే మీరు ఇంకా ఏం అడగలేదు కదా సార్. ఓహో, అడగకపోతే ఏం చేయవన్నమాట? అంటే దాన్ని డీప్గా స్టడీ చేస్తే, అడిగితే ఏదైనా చేస్తావన్నమాట. ఫేవరెట్ సినిమా ఏంటి? మాయాబజార్. ఓహ్, డిఫరెంట్ టేస్ట్ అనమాట. అవును, ఇందాక రా అంటే వచ్చేసావు, అలా ఎవరు పిలిచినా వచ్చేస్తావా? రమ్మంటే ఎవరైనా వస్తారు, కానీ తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ, ఎవడ్రాడు? వాడెవడో టైంకి వచ్చి ఒకే ఒక్క సింగిల్ లైన్ డైలాగ్ చెప్పాడక్క, మొత్తం క్లియర్ అయిపోయింది. ఎవరు, నీకు తెలిసిన అబ్బాయా?
ఏమోనక్క, నువ్వని సరిగ్గా చూడలేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, వాడి ఇమేజ్ అయితే నాకు సరిగ్గా కనిపించలేదు, కానీ నా దృష్టిలో వాడి ఇమేజ్ అయితే పీక్స్కి వెళ్ళిపోయింది. మరీ ఓవర్ అనిపించట్లా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటున్నా. అయితే ఇంకేం, అమ్మ కాల్ చేసి చెప్పనా? ఏంటి, కామెడీయా? సర్లే, అట్లీస్ట్ పేరైనా తెలుసా? వాడి గురించి నాకు తెలిసినవి రెండే రెండు విషయాలు. ఒకటి, వాడు స్మోక్ చేస్తాడు, వచ్చిన పొగబట్టి తెలిసింది. రెండు, వాడు పొడవు, నా మెడ బట్టి తెలిసింది. సర్లే, రేపు అతను కనిపిస్తే థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకు.